నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంతాప సభ నిర్వహణ. మేడిపైన గంగా యాదవ్ ఆధ్వర్యంలో అయోధ్యలో నిర్మాణం జరుగుతున్న రామాలయానికి తెనాలి నుండి ఇటుకలను తీసుకువెళ్లడం అభినందనీయం. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు వెల్లడి. విశ్రాంత ఉపాధ్యాయుడు వేజెండ్ల ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పలువురు ఉపాధ్యాయులకు ఘన సత్కారం. గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంతాప సభను స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. తెనాలి డివిజన్ బ్యాండ్ అండ్ ఆర్కెస్ట్రా మరియు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆర్కెస్ట్రా బ్యాండ్ కళాకారులు ఎస్పి బాలు పాడిన పాటల కచేరీ నిర్వహించి ఆహుతులను అలరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ మాట్లాడుతూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన గొప్ప గాయకుడని కొనియాడారు. బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు బాలు సేవలను స్మరించుకున్నారు. పాట ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఒక తెలుగువాడి కీర్తిని ప్రపంచం నలుమూలలా వ్యాపింపజేసిన గొప్ప గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. పాట అంటే బాలసుబ్రహ్మణ్యం గారు అనేట్టుగా ఆ పాట పాడటానికి ఆయన గాత్రానికి నేను అనుకుంటా ఉంటా బహుశా భగవంతుడు ఒక మంచి కళాకారుడిగా
अंटे पाटल पाड़े कलाकारुडिगा आयने इंत ख्याति वच्चे विधंगा आयने सृष्टिंची पंपिंचाडु अनेदी ना फीलिंग। నాకు తెలిసి పాడుతా తీయగ ద్వారా ఈ రాష్ట్రంలో దేశంలో కొన్ని వేల లక్షల మందిని కళాకారులను చేసిన గొప్ప కళాకారుడు శ్రీ బాసుడు ఈ రోజు తెలుగు ప్రపంచానికి దేశానికి ఎంతో మంది కళాకారులను అందించిన గొప్ప వ్యక్తి ఆ మహానుభావుడికి తెనాలి నియోజకవర్గంలో కళాకారులు అందరం మనందరం కలిసి ఈ ప్రోగ్రాం చేయటం మన సంస్కారానికి నిదర్శనం అని చెప్పుకుంటాం। మన సంస్కారం ఇంత పెద్ద ఎత్తున ఆ గానగంధర్వ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారికి మన శ్రద్ధాంజలి ఇవ్వాలి। జగన్మోహన్ రెడ్డి గారు బాలసుబ్రహ్మణ్యం గారికి భారతరత్న ఇవ్వాలని ఎలా అయితే చెప్పారో తప్పకుండా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారికి భారతరత్న వచ్చి తీరిద్ది అనేది నా నమ్మకం। బాలసుబ్రహ్మణ్యం గారికి నివాళులు అర్పిస్తూ తెలుగు భాషని ప్రపంచ దేశాల్లోనే తన గాన మాంధుర్యంతో ప్రజలను ఉర్రూతలోకి ఇచ్చినటువంటి మహాగాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఈయన పాడే పాటలకి ఘంటసార్ గారు పాడే పాటలకి సరిగా పొంతన లేదు। మరో ఘంటసార్ ఎప్పుడు వస్తాడు ఎలా వస్తాడు అనేటువంటి ప్రజలు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసినటువంటి సమయంలో మరి బాలసుబ్రహ్మణ్యం గారు తన గాత్రాన్ని దాదాపు 17-16 భాషల్లో మరి పాడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ బాలసుబ్రహ్మణ్యం గారు। బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు భాషని సంగీతాన్ని ఆ శృతిని ఆ లయల్ని ప్రపంచ దేశాల్లో వినిపించినటువంటి మహాగాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారు। కళాకారుల బృందం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కార్యక్రమంలో ఉప్పల వరదరాజులు సత్యనారాయణ శెట్టి నాగళ్ళ దుర్గా ప్రసాద్ బ్యాండ్ బాజీ కాళేశవలి బాజీ సైదావలి దేశు శ్రీనివాసరావు మీరావలి గంపల శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। తెనాలి ఆంధ్ర ప్యారిస్ ని సుందర తెనాలిగా తీర్చిదిద్దబోతున్నటువంటి మరి మన గౌరవనీయ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి తెనాలి బండ్ త్వరలో మన ముందుకు రాబోతోంది। దానిలో ప్రతిష్ఠించేటువంటి విగ్రహాల్లో కూడా మరి ఎస్పి బాలు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానికి వారి అనుమతితో ఆ విగ్రహానికి మేము స్పాన్సర్ చేస్తామని కూడా మరి చెప్తున్నాం। ఎస్పి బాల్స్ గారి విగ్రహాన్ని మన తెనాలి బండ్ మీద విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రతి సంవత్సరం కూడా వారికి ఇలాగే నివాళులు అర్పిస్తూ ఒక కళాకారుణ్ణి గౌరవించి ఎస్పి బాల్ గారి అవార్డు కూడా వారికి ప్రకటిస్తాం ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది। ప్రతి సంవత్సరం కూడా బాలు గారిని మనం ఈ వేదిక మీద అందరం కూడా కలిసి వారికి నివాళులు అర్పించుకుందామని కూడా తెలియజేస్తూ సెలవు। మేడిపోయిన గంగా యాదవ్ ఆధ్వర్యంలో అయోధ్యలో నిర్మాణం జరుగుతున్న రామాలయానికి తెనాల నుండి ఇటుకలను తీసుకువెళ్లడం అభినందనీయమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకరరావు పేర్కొన్నారు। స్థానిక వైకుంఠపురం దేవస్థానంలో మేడిపోయిన గంగా యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి హాజరైన కేసిన శంకరరావు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని గంగా యాదవ్ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకోవాలని ఆశీస్సులు అందించారు। కార్యక్రమంలో జొన్నాదల వెంకటేశ్వరరావు నరసయ్య లవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు। ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి రామాలయం అయోధ్యలో నిర్మాణం కొరకు మరి ఈ రోజున తెనాలి వాస్తవ్యులు మేడిపోయిన గంగా యాదవ్ గారి నాయకత్వంలో మరి స్వామివారి ఈ ప్రాంతం కూడా ఆ కట్టడంలో ఇక్కడ ఉన్నవాడినటువంటి సహాయ సహకారాలు కానీ భగవంతుడు సంకల్ప బలం ఉండాలని కానీ ఈ ప్రాంతం అంతా కూడా మంచి అభివృద్ధి చెందాలని ఒక సంకల్ప ఆశయంతో మరి ఈ రోజున ఇటుకల్ని అయోధ్య రామాలయ నిర్మాణం కొరకు తీసుకువెళుతున్నటువంటి సందర్భంలో మరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారి యొక్క ఆశీస్సులతో వెళుతున్నందుకు వారికి ప్రయాణం కూడా చక్కగా జరిగి అయోధ్యలో రామాలయ నిర్మాణంలో పాలు పంచుకునే విధంగా ఆ భగవంతుడు వారికి అలాంటి అవకాశాన్ని కల్పించినందుకు మరి అన్ని వేళల కూడా
భగవంతుడి సంకల్ప బలంతో వారు చేసేటువంటి యాత్ర పూర్తిగా విజయవంతం అవ్వాలని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉదయం నుంచి కూడా ఇప్పటివరకు కూడా విట్కరాలని పూజా కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వారి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయి అని చెప్పని తెలియజేస్తూ రామ మందిర నిర్మాణం కోసం ఈ రోజున తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా కేశన శంకర్రావు గారు మేడిపోయిన గంగా యాదవ్ గారు జొన్నాదర వెంకటేశ్వరరావు గారు నరసయ్య గారు లవకుమార్ గారు తదితరులంతా కూడా హిందూ ధర్మ పరిరక్షణ కోసం శ్రీరాముల వారి అయోధ్యలో ఉన్నటువంటి ఆలయ నిర్మాణం కోసం తెనాలి వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో శిలా విశేషార్చన కార్యక్రమం నిర్వహించి ఆలయం అతి త్వరలో నిర్మాణం జరిగి ప్రారంభించాలనే సదుద్దేశంతో ధర్మ కంకణ దీక్షాపరులై ఈ రోజునే ఈ శిలా విశేషార్చన కార్యక్రమం నిర్వహించారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల యాజమాన్య మొండి వైఖరికి నిరసనగా బ్యాంకు సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. చెంచుపేటలో బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ ముందు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్య మొండి వైఖరికి ద్వైపాక్షిక ఒప్పందాల ఉల్లంఘనకు నిరసనగా సమస్యల పరిష్కారం కోరుతూ బ్యాంకు దేశవ్యాప్త సమ్మె చేయడం జరిగిందని గుంటూరు ప్రకాశం జిల్లాల జాయింట్ సెక్రటరీ తోట చంద్రశేఖరరావు తెలిపారు. కార్యక్రమంలో తెనాలిలోని 3 బ్రాంచ్ల సిబ్బంది పాల్గొన్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ తరఫున దేశవ్యాప్త సమ్మె, యాంటీ ప్రైవేటైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ స్టాఫ్ సర్టెన్ డిమాండ్స్ మీద దేశవ్యాప్త సమ్మె చేస్తున్నాము. దీంట్లో పర్టికులర్గా యాంటీ ప్రైవేటైజేషన్ దీని మీద, రెండోది బ్యాంకులో ఉన్న గవర్నమెంట్ షేర్స్ని తగ్గించడానికి మేనేజ్మెంటు ప్రయత్నిస్తుంది. దానివలన బ్యాంకులో ఉన్న గవర్నమెంట్ వాదా తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాలని మేము అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. మేము ఈ దేశవ్యాప్త సమ్మె చేయడానికి న్యాయమైన స్టాఫ్ కోరికలు, డిమాండ్స్ కొన్ని ఉన్నాయి, వాటి కోసం కూడా ఈరోజు దేశవ్యాప్త సమ్మె చేయడానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్స్ ఈరోజు దేశవ్యాప్త సమ్మెకి పిలుపునిచ్చిన సందర్భంగా గవర్నమెంట్ యొక్క పాలసీస్ బ్యాంకులకి, దానివల్ల ప్రజలకి విరుద్ధంగా ఉండటం వల్ల మా బ్యాంక్ ఈ రోజున ఓన్లీ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ఈ రోజున సమ్మెకి పిలిపడం జరిగింది. దానికి అనుగుణంగా మేము స్టాఫ్ అందరం అన్ని బ్రాంచ్లో ఉన్న వాళ్ళందరం కలిసి ఇక్కడ సమ్మె చేయడం జరుగుతుంది. దీంతోపాటు బ్యాంక్ స్టాఫ్ యొక్క కొన్ని న్యాయమైన కోరికలు మేనేజ్మెంటు తీర్చకపోవడం వల్ల ఈ సమ్మెను చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఈ సమ్మె జరుగుతుంది. అందరూ ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేశారు. అందుకు ధన్యవాదాలు. ఇప్పుడు చిన్న విరామం.